మెగా ఫ్యామిలీకి నేను ఎంత రుణపడున్నానని ఒక మాట చెప్తా. చిన్న చిన్న వేషాలు వేసే నేను షాద్ నగర్లో ఇల్లు కట్టుకొని సార్ మా ఇంటికి రండి సార్ అని అపాయింట్మెంట్ పెట్టుకుని వెళ్తే వెన్ను నొప్పితో కూడా మా ఇంటికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ రోజు నా స్థాయి ఏంటో నాకే తెలీదు, నేనేంటో నాకే తెలీదు. స్థాయితో స్థానాలతో సంబంధం లేకుండా అందరినీ ఒకే రకంగా చూసి ఆయన మెగాస్టార్. పవర్ స్టార్ దేవుడయ్యా నాకు, నేను చెప్తా. ఒకరోజు ఈ మధ్య ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి, గణేష్ ఈ మధ్య నిర్మాతల పరిస్థితి బాగోట్లేదు, నీకు ఎల్ఐసి పాలసీ చేపిస్తారా బీమా చేపిస్తారా అన్నాడు. ఆడికి ఒకటి చెప్పా, నాకెందుకు ఎల్ఐసి పాలసీ, నాకు మెగా పాలసీ ఉంది, మెగా హీరోల బీమా ఉంది అన్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒక క్యారెక్టర్కి రాజ్ కిరణ్ గారిని అనుకొని ఒక 20 రోజుల తర్వాత షూటింగ్ తీసేసినాక ఒకరోజు లిటిల్ బాస్ ఇంటికి పిలిచాడు. గెలిచి గణేష్ ఇది రీషూట్ చేద్దామా అన్నాడు. ఓకే సార్ అన్న. అన్నాక బయటకు వచ్చి షాద్నగర్ వెళ్ళిపోయాను డైరెక్ట్గా. వెళ్ళినాక మా అమ్మ నాన్న చెప్పాను, అమ్మ మళ్ళీ రీషూట్ చేస్తున్నావు అది అంటే మా నాన్న చాలా డబ్బులు అవుతాయిగా అన్నాడు. కొండలాంటే మెగాస్టార్ మనకి అండగా ఉంటే మరిగేంటే, ఎన్నైనా ఎన్ని కొండలైనా ఢీకొంటాం అన్నాను. ఒకటే చిరంజీవి గారు, చిరంజీవి గారిని చూడటానికి నేను హైదరాబాద్ వచ్చాను, ఈ స్థాయికి వచ్చాను. చిరంజీవి గారు అంటే ఈరోజు ఈ స్థాయిలో నిలబడటానికి ఇక్కడ నుంచోటానికి నాకు అవకాశం ఇచ్చింది నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మా అమ్మ మా నాన్న పవర్ స్టార్, పవర్ స్టార్ని తీసుకొచ్చిన దేవుడు మెగాస్టార్ చిరంజీవి. అర్థమైందా? నేను ఈ స్థాయిలో ఉంటానికి కారణం పవర్ స్టార్, ఆ పవర్ స్టార్కి బాసే మెగాస్టార్. ముప్పై ఐదేళ్ల నాడు 30 సంవత్సరాల కిందట నేను నటుడవుదామని ఆయన నిర్ణయం తీసుకోకపోయి ఉంటే, ఆయన చెన్నైలో కాలు పెట్టకపోయి ఉంటే, ఆయన ఒక సూపర్ స్టార్ మెగాస్టార్ అవ్వకపోయి ఉంటే, ఆయన 15 ఏళ్ళు పవర్ స్టార్ని తీసుకొని హీరో చేసి ఉండకపోయి ఉంటే, 10 ఏళ్ల నాడు అల్లు అర్జున్ బన్నీని హీరోగా ప్రోత్సహించకపోయి ఉంటే, 5 సంవత్సరాల లిటిల్ బాస్ని హీరోగా అరంగేట్రం చేయించకపోయి ఉంటే, ఇందులో ఏది జరగకపోయినా ఇండస్ట్రీ ఏమయ్యేది ఒకసారి ఆలోచించుకోండి. పవర్ స్టార్ మెగాస్టార్ పవర్ స్టార్ ఒక చరిత్ర. నాకు ఒకటే కోరిక, ఈ మధ్య ఒక రోజు నిద్రపట్టలేదు, ఇంటికి వెళ్ళి కూర్చుంటే మెగాస్టార్ మేకప్ వేసుకొని సూట్ వేసుకొని కౌన్ పనిగా కరోడపతిలో నాగార్జున గారు ఎదురుగా కూర్చొని ఇట్లా అంటున్నారు. ఇంటి పైకి వెళ్ళి రూమ్లో పడుకున్నాక అదే గుర్తొస్తుంది, ఈయన సినిమాలు మానేసింది అని. తట్టుకోలేకపోయాను, వల్లగాల సార్ మీరు త్వరగా యాక్ట్ చేయాలి సార్, మీరు త్వరగా సినిమాలు తీయాలి సార్, మీరు మళ్ళా కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అని డ్యాన్స్ చేయాలి సార్, ఈ స్టేట్ రౌడీని నేనని పాట పాడాలి సార్, ఈ పేటకు నేనే మేస్త్రిని లుంగి కట్టాలి సార్, మేము చూడాలి సార్, మీరు రావాలి సార్.